స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అత్తమూరు గ్రామం నందు ప్రతి నెల మూడో శనివారం ఎస్బీఎస్ఆర్ చారిటేబుల్ ట్రస్ట్ గ్రంథాలయం నందు డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల రాజమండ్రి వారిచే ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన వైద్య సేవలు అడుగు మేడం గారు అడుగుతాను. అక్కడ మందు రాస్తుందండి మేడం గారు. స్వాగతం. రాజలేడ మండలం పాత తుంగపాడు డిసెంబర్ 31 ఎస్సీ ఓసీల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం కాస్త ఎస్సీ మాలమాదిగల కులం వారికి ఎలిగేషన్ ఇంతవరకు తీసుకువెళ్లింది. ఓసీ కాపు బీసీ కులముల వారికి అందరూ కలిసి మాలమాదిగల వారిని పనికిరానివ్వకుండా స్కూల్ గ్రౌండ్ లో ఆడనివ్వకుండా బీసీ దాసరిపల్లి రావణ చెరువు పాడుకున్నాడు. ఎస్సీ వాళ్ళు గేదెలు కడకుండా ఫ్లెక్సీలు మాలమాదిగల వాళ్ళు కాపుల మధ్యకి రాకూడదని వాటర్ ట్యాంకుల దగ్గర మంచి నీళ్లు పట్టుకోకూడదని గ్రామంలో ఎవరైనా పెట్టుకుంటే పనికి పెట్టుకుంటే 5,000 రూపాయలు జరిమానా విధించబడింది. ఓసీ కాపు కులం వారు చెప్పడం జరిగింది. సొంత గ్రామంలో పని లేక బయట గ్రామాలకు వెళ్లి పని చేసుకుని ఏ రైతు దగ్గరికి పని చేస్తున్నారో తెలుసుకుని వారికి ఫోన్ చేసి పాత తుంగపాడు మాలమాదిగల కులాల వారిని పనికి పెట్టుకుంటే 5,000 రూపాయలు జరిమానా అని చెప్పడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. జి రాము అనే వ్యక్తి జి ఎర్రపాలెంలో 2 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాడు. వాళ్ళు
బొచ్చు సత్యనారాయణ అనే రైతు ఫోన్ చేసి పని మానిపించమని, పని మానిపించకపోతే 5,000 రూపాయలు జరిమానం అని చెప్పడం జరిగింది. 2 నెలలు పని లేక ఇబ్బందులు పడుతూ ఉండగా ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టకుండా మంచితనంతో జరిగిన సమస్యలను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎంవీ సుభాష్ దృష్టికి తహసీల్దార్ జి బాలసుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువెళ్లారు. ఖచ్చితంగా రుణాలు చేస్తారు. 3 రోడ్లు కట్టిన కూడా పట్టుకోవడం ఖచ్చితంగా మీ ఊళ్ళో నాకు కారణం పక్కన నీటి సమస్య కూడా చెప్పారు. 11 గంటల నుంచి 11 గంటల వరకు ఏమన్నారు కదా, ఈ పనులకి అయితే ఇబ్బంది లేకుండా ఏ టైంలో అయితే ముందుకుపోతారో ఉన్నారో చెప్పారు. ఇంకోటి మీ కాలనీలో కూడా బోర్ అడిగారు, ఆటో ప్లేస్ డస్ట్ చేస్తారు, లైన్ అయితే శాంక్షన్ అయిపోయాయి. ఫస్ట్ మీలైన మొదలు పెడుతున్నారు, కాంట్రాక్టర్ ఫైనల్ చేసుకుని లాస్ట్ ఏదో ఉంటారు కూడా మొదలు పెడతారు. ఫస్ట్ నేను తీశాను కదా వీడియో. సమస్యలు ఏమున్నాయన్నది కూడా నేను మెమో చేసుకోవడం జరిగింది. ఈరోజు అట్లాగే గ్రామ పెద్దలు, దళిత సంఘ నాయకులు, ఇతర అన్నకమ్మకు సంబంధించిన పెద్దలందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే ప్రధానంగా పేర్కొన్నారో, గత 31 డిసెంబర్ ఆ రోజున జరిగిన పరిణామాలు దాని వారిని ఏమన్నా కూడా పనులు కలవకపోవడం కానీ, లేదు వారి యొక్క పేటలో ఉన్నటువంటి వాళ్ళకి మంచినీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఇతర స్కూల్ గ్రౌండ్లో ఆడుకోవడం కానీ, అట్లాగే గ్రామంలో నా చెరువు నీటిని పశువులు కానీ మేకలు కానీ ఉపయోగించుకోవడం అన్నీ కూడా తెలియజేశారు. అవన్నీ కూడా ఈ రోజు సానుకూల దృక్పథంతో పెద్దలందరి సమక్షంలో కూడా చర్చించి వాటన్నింటినీ కూడా పరిష్కార మార్గాలు తీసుకురావడం జరిగింది. అట్లాగే గ్రామంలోకి ముందు కూడా అందరూ కూడా సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో 12 మందితో సాగు కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందులో ఎస్సీసీ బీసీసీ నుంచి 6 మంది, అట్లాగే ఎస్సీసీ నుంచి కూడా 2 వర్గాల నుంచి కూడా 6 మంది సభ్యులతో కూడా కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో ఏమైతే నిర్ణయాలు తీసుకున్నామో కూడా అవన్నీ కూడా ఫాలోఅప్ చేసి అవన్నీ కూడా పరిష్కరించేలా చూడడం కోసం కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఏమైతే త్రాగునీటి సమస్య ఉందో ఇక్కడ 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇస్తున్నారో తెలియజేశారు. ఆ కాలనీకి వారికి పనులకు ఇబ్బంది లేకుండా వారు ఏ టైంలో అయితే పట్టుకోవడానికి అనుకూలంగా ఉండదో ఆ సమయంలో కూడా ఇచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే ఎల్ఈడి లైట్స్ అవన్నీ కూడా ఫెయిల్యూర్స్ కానీ లేదా రీప్లేస్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా టెక్నీషియన్స్తో మాట్లాడి లైట్స్ అన్నీ కూడా రీప్లేస్ చేయడం జరిగింది, రీప్లేస్ చేయమని సూచన ఇవ్వడం జరిగింది. అట్లాగే అక్కడ స్థానిక పెద్దలందరూ కూడా వారు పేటలో ఒక బోర్ ఉంటే బాగుంటుందని తెలియజేశారు. దానిపైన ఇమ్మీడియట్గా ఆర్డర్స్ వారితో మాట్లాడి అక్కడ ఏమైనా బోర్కు అవకాశం ఉన్నట్లయితే వాటిని ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. అట్లాగే పెద్దలు వారి ఎస్సీ కాలనీలో డ్రైన్స్ ఒకటి కోరారు. పంచాయతీ సెక్రటరీ గారు చెప్పిన డ్రైన్స్ అన్నీ శాంక్షన్ అయిపోయి తొందరలోనే కూడా అవి మొదలవుతాయని చెప్పారు కాబట్టి మొట్టమొదటిగా కూడా ఎస్సీ కాలనీస్లోనే డ్రైన్స్ తొందరలోనే పనులు స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు కాబట్టి వారు కోరిన విధంగా అది కూడా జరుగుతుంది. అట్లాగే ఎవరైతే వారిని కుటుంబంలోకి తీసుకోవట్లేదని తెలియజేశారో ఇటు పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇదివరకు ఎట్లా వ్యవసాయ పనులకి ఏ సందర్భాల్లో ఏ పనులు ఉన్నప్పుడు కానీ నిమ్మ తోటలు కానీ వరి పొలాలు కానీ ఆ పనుల సందర్భంలో అందరినీ కూడా పిలిచి అందరినీ కూడా సమానత్వంగా చూడాలని తెలియజేసడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఎప్పుడైనా భవిష్యత్తులో ఇబ్బందులు ఏమైనా తలెత్తకుండా సాంఘికంపై కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వీటిని డైలీ బేసిస్ మీద కానీ వీక్లీ బేసిస్ మీద కానీ నేను సీఏ గారు కూడా మానిటర్ చేస్తాను, తెలియజేస్తాను.
సమస్య కానీ కరెంటు సమస్య కానీ తన స్కూల్ రూమ్లు వాడుకోవడం కానీ అట్లాగే గ్రామంలో ఉన్న చెప్పినట్టు పశువులు కానీ మెటల్ కానీ చేశారు అవన్నీ కూడా సానుకూల రూపంతో ప్రతి అందరి సమక్షంలో కూడా చర్చించి వాటన్నింటినీ కూడా పరిష్కారం తీసుకురావడం జరిగింది. అట్లాగే గ్రామంలో ఇకముందు కూడా అందరూ కూడా సామరస్యంగా కలిసిమలిసి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని ముందుతో సాయంత్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎస్సీసీ బీసీసీ నుంచి ఆరుగురు, అట్లాగే ఎస్సీసీ నుంచి కూడా రెండు వర్గాల నుంచి కూడా ఆరుగురు సభ్యులు కూడా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో ఏమైతే నిర్ణయాలు తీసుకున్నాం కూడా అవన్నీ కూడా ఫాలో అప్ చేసి అవన్నీ కూడా పరిష్కరించేలా చూడడం కోసం కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ కూడా సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఏమైతే ఈ ప్రాబ్లమ్ సమస్య ఉందో 10 గంటల నుంచి 11 గంటల వరకు వేస్తున్నారో తెలియజేశారు. ఫామ్ వారికి పనులకు ఇబ్బంది లేకుండా వారు ఏ టైంలో అయితే పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటారో ఆ సమయంలో కూడా ఇచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే ఎల్ఈడి లైట్స్ అవన్నీ కూడా ఫెయిల్యూర్స్ కానీ లేదా రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా టెక్నీషియన్స్తో మాట్లాడే లైట్స్ అన్నీ కూడా రీప్లేస్ చేయడం జరిగింది. రీప్లేస్ చేయమనే సూచన ఇవ్వడం జరిగింది. అట్లాగే అక్కడ స్థానిక పెద్దలందరూ కూడా వారు వాటిలో ఒక బోర్డు ఉంటే బాగుంటుందని తెలియజేశారు. దానిపై ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ వారితో మాట్లాడి ఏదైనా బోర్డుకి అవకాశం ఉన్నట్లయితే వాటిని ఏర్పాటు చేయడం కూడా చర్యలు తీసుకోవడం కోరడం జరిగింది. అట్లాగే పెద్దలు వారి సీ కాలనీలో డ్రైన్స్ ఒకటి కోరారు. పంచాయతీ సెక్రటరీలో చెప్పిన డ్రైన్స్ అన్ని శాంక్షన్ అయిపోయి తొందరలోనే కూడా అవి మొదలవుతాయని చెప్పారు. కాబట్టి మొట్టమొదటిగా కూడా ఎస్సీ కాలనీస్లో డ్రైన్స్ తొందరలోనే పనులు స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి వారి కోరిన విధంగా అది కూడా జరుగుతుంది. అట్లాగే ఎవరైతే వారిని కూడికంలో తీసుకోవట్లేదని తెలియజేశారో పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇదివరకు ఎట్లాగా వ్యవసాయ పనులపై ఏ సందర్భాల్లో ఏ ఏ పనులు ఉన్నాయి దూపాలు కానీ రూపాలు కానీ ఆ పనుల సందర్భంలో అందరినీ కూడా పిలిచి అందరినీ కూడా సమానత్వంగా చూడాలని తెలియజేసిన జరిగింది. వీటన్నిటిపైన కూడా ఎక్కడైనా భవిష్యత్తులో ఇబ్బందులు పెద్దకుండా సాధ్యమంతా కూడా ఎక్కువ చేయడం జరిగింది. కాబట్టి వీటిని ఫెయిల్ బేసిస్ మీద కానీ వీక్లీ బేసిస్ మీద కానీ నేను సిఐ గారు కూడా మాట్లాడేసి వ్యవసాయ సంచివాలకులు కేఎస్వి ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలో నర్సుపూడి ఏర్పాటు చేస్తున్న నూతన కేంద్రాన్ని ఆయన డిప్యూటీ డైరెక్టర్ విడి రామారావుతో కలిసి శనివారం సందర్శించారు. మండలంలో మొత్తం 6 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. అన్ని మోదుకూరు, నర్సుపూడి, పెనుకూరు, పెద్దపల్లి, చింతలూరు, చొప్పెళ్ల గ్రామంలో మొదటి విడతలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే రెండో విడతల్లో మిగిలిన అన్ని గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చర్యలకు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓటి పద్మసారాణి, వైసీపీ సీనియర్ నేత చెల్లా సుబ్బయ్య, సొసైటీ చైర్మన్ పట్టాభి మాస్టర్ సభ్యులు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లుతున్నావు అనేటువంటి ఒక మరి వాదన తీసుకొస్తామన్నారు. అలాగే మొన్న పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి రాహుల్ పాలెం కొంతమందిని తీసుకొచ్చి మరి మాకు అమరావతి ముద్దు అనేటువంటి మాట చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కొన్నటువంటి నాయకులకి అమరావతి ముద్దు కాదు. అమరావతిలో వారు పెట్టిన వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి ముద్దు తప్ప అది కేవలం అమరావతి మీద అమరావతి రైతుల మీద ప్రేమ కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజున ఏదైతే మరి అమరావతి మీద మాట్లాడుతున్నటువంటి మీరు మరి నిస్సందేహంగా చెప్పండి, రాయలసీమ, ఉత్తరాంధ్రలో మరి అభివృద్ధి వికేంద్రీకరణకు మీరు వ్యతిరేకమైనటువంటి మాట చెప్పి రేపు స్థానిక సంస్థలు అక్కడ కూడా మీరు ఓట్లు అడగగలరా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికన్నా గతంలో హైదరాబాద్ మన రాజధానిగా ఉండే, హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మొత్తం పెట్టుబడులు అన్నీ కూడా హైదరాబాద్లో పెడితే అక్కడి నుంచి మనల్ని బయటికి నెట్టబడ్డాం. అటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి మన ఇవాళ ఉద్యోగాలు రాక ఎంతోమంది యువత నిర్వీరైపోయిన పరిస్థితి మనకు కళ్ళారా చూసాం. మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రాకూడదు. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ చేయాలి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే దానికి ఈ రకంగా మరి అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రావనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చౌకు వారు విమర్శలు చేసేటువంటి కార్యక్రమాన్ని కట్టిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మొన్ననే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలని కూర్చోబెట్టారు. ఇప్పటికన్నా తప్పుడు విషయాలు మానేసి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే ప్రెస్ ముందుకు వచ్చి ఆయనకి మరి ఏదైతే ఇవాళ ఆయన స్వయంగా ఉన్నటువంటి పిఏ దగ్గర ఉన్నటువంటి దొరికినటువంటి 2000 కోట్లు నాకు సంబంధం లేదని చెప్పగలరా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. చెప్పిన మరుక్షణం అదే పిఏ ఈయన భాగవతాన్ని అంతా కూడా బయటపెట్టే కార్యక్రమం చేస్తాడని చెప్పి
ఇవాళ తేలుకుంటున్న దొంగల ఇంట్లో దూరాడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గతంలో ఆంధ్రరాజ్యం రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మరి సింగపూర్, మలేషియా, ఇతర దేశాలు తిరిగి ఆయన యొక్క పెట్టుబడుల్ని, ఆయన ఉన్నటువంటి డబ్బునంతా కూడా మనీ లాండరింగ్ ద్వారా ఇతర దేశాలకి పంపించేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు అవన్నీ తగ్గుతున్నారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మరి ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడిగా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు. అది నిరూపణ కాబోతుందన్న విషయాన్ని సందర్భంగా మనం చేసుకుంటూ ఎప్పటికైనా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసి ప్రజాధనాన్ని దోచేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి విమర్శించే హక్కు కానీ, వచ్చిన 9 నెలల్లోనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ప్రజలకే ధనాన్ని పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే నైతిక అర్హత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు. ఎప్పటికైనా ఖాళీ కూర్చుని ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం మానేసి ఎక్కడైనా నిజంగా అవినీతి జరుగుతుంటే లేదా ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఒక విమర్శ చేయండి, తప్పనిసరిగా దాన్ని సరిచేసుకుని అవసరమైతే ఎక్కడ జరుగుతుందో దాన్ని పరీక్షించి పరిశీలించి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులందరూ కూడా పెట్రోల్ వాహనాలకు బదులుగా బ్యాటరీ వాహనాలు నడుపుకోవాలని, దాని వలన పర్యావరణానికి మేలు కలుగుతుందని అనపత్తి సీఏ భాస్కర్రావు తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా ఈ రోజు సాయంత్రం అనపత్తి రైల్వే బ్రిడ్జ్ వద్ద జరిగిన వాహన తనిఖీలో భాగంగా స్కూల్ కాలేజీ స్టూడెంట్లు వాహనాలు నడిపే వారికి చెకింగ్ చేసి లైసెన్స్ లేని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. వాహనాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని, పెద్ద పెద్ద వాహనాలు పిల్లలకు ఇవ్వరాదని, దాని వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని, బ్యాటరీ వాహనాలు ఇస్తే లైసెన్స్ల అవసరం లేదని, పర్యావరణానికి మేలు కలుగుతుందని మళ్లీ గనక లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు అన్వీ భాస్కర్ అనుపతి అండి. ఈ రోడ్ సేఫ్టీ భాగంగా ఈ రోజున కాలేజీ పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, ఇతర రికార్డుల యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళని రెగ్యులర్ బైక్స్ కాకుండా ఎలక్ట్రానిక్ బైక్స్ కొనుక్కుని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బైక్ అవసరం, వాడటం అనేది చాలా అవసరం. సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళాలంటే పేరెంట్స్ ఉండాలి, అందరికీ పేరెంట్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. అందువల్ల బళ్ళు కొనిస్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే పేరెంట్స్కి మా యొక్క విజ్ఞప్తి, అలాగే వార్నింగ్ కూడా ఏంటంటే మీరు మామూలుగా పెద్ద పెద్ద బైక్లు కొనివ్వడం కాదు, మీ పిల్లలకి ఎలక్ట్రానిక్ బైక్స్ కొనుక్కుంటే దానికి లైసెన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళు ఎక్కువ స్పీడ్ వెళ్ళడం కూడా దీంట్లో కుదరదు కాబట్టి సేఫ్టీగా కాలేజీకి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ మీ పిల్లలకి ఎలక్ట్రానిక్ బైక్స్ కొని మీ పిల్లలు ప్రమాదాలను బాధపడి మీరు బాధపడి అలాగే ప్రభుత్వానికి కూడా చెడపేరు రాకుండా చూస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్యా సైడ్ మిర్రర్ అద్దం పగొట్టాలి. అవో బ్లడ్ వెళ్తాను అనుకుంటే ఎవరు చూడు వెనకకి. ఇప్పుడే పడ్డది పోయేస్తారు కానిస్టేబుల్ జారి పడ్డాడు. అరే నువ్వు మంచిగా పట్టుకో అమౌంట్ అది. తీసి వచ్చింది స్పాటు అంతే, ఇక బండ మీద పడ్డాడు స్పాటు. ఆహా తాడు కట్టుకుని దిగుదాం అనుకున్నాడు కావచ్చు నాకు తెలిసి. టౌన్ ప్లానింగ్ మీద ఉన్న కంప్లైంట్స్ లో భాగంగా ఏసీపీ దాడులు నిర్వహించారు. ఈ స్పందనలో వచ్చిన కంప్లైంట్స్ లో భాగంగా ఏసీపీ వాళ్ళు దాడులు చేయడం జరిగింది. కాకినాడ నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్న అనీషా దాడులు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రణాళిక విభాగంపై దాడులు నిర్వహిస్తారు. విభాగాలపై దాడులు నిర్వహిస్తున్న అనీషా అధికారులు ఇంకా స్టార్ట్ చేసాం, అయిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రంగా కొలుస్తాం. వీటిని పరిశీలిస్తాం. ఈ పరిశీలన తర్వాత సాయంత్రం ఏమైనా మాకు వచ్చింది ఏంటంటే మేము తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.
సారీ మరి ఒక్కొక్కరు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో ఏసీబీ తనిఖీలు ప్రారంభించారు. ఈ తనిఖీల్లో ముఖ్య అంశం ఏంటంటే అప్లికేషన్ టౌన్ ప్లానింగ్ ప్లానింగ్ అప్రూవల్స్, దాని మీద డీవియేషన్స్, గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఆ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, కన్స్ట్రక్షన్ దీంట్లో ప్రజలకు ఇబ్బంది ఏమైనా కలుగుతున్నాయా, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఏ బేసిస్ మీద ప్లాన్ అప్రూవల్ చేస్తున్నారు అన్న దాని మీద తనిఖీలు రాజమండ్రి ఏసీబీ టీమ్స్ వచ్చి ఇప్పుడు తనిఖీలు ప్రారంభించాం. ఆ తర్వాత వచ్చిన దాని అవుట్పుట్ బట్టి మేము స్టార్ట్ అయింది. ఫిర్యాదులు ఉన్నాయి, ఫిర్యాదు చెప్పలేము, దేర్ ఆర్ కంప్లైంట్స్. టౌన్ ప్లానింగ్లో ఏసీబీ తనిఖీలు ప్రారంభించారు. మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రజల నుంచి స్పందనకు వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకుని ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, డీవియేషన్స్, ప్లాన్ అప్రూవల్లో డీవియేషన్స్ వీటిని పరిశీలిస్తాం. ఈ పరిశీలన చేసిన తర్వాత సాయంత్రం ఏమైనా మాకు వచ్చింది ఏంటంటే మేము తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. గ్రామ పంచాయతీ కార్యదర్శి దివేశాల శ్రీనివాస్ మహిళా గ్రామ వారంటీలను అసభ్య పదజాలాలతో దూపించిన సంఘటనపై గ్రామానికి చెందిన సుమారు 33 మంది గ్రామ వారంటీలు మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తమ విధులను బహిష్కరించారు. పంచాయతీ కార్యదర్శి క్షమాపణ చెప్పే వరకు వీధుల్లోకి చేరమని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షుడు చుండు శివరామ సుబ్బారావు చౌదరి పంచాయతీ కార్యాలయానికి చేరుకుని వివాదాన్ని పరిష్కరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునర్వృతం కాకూడదని ఇరు వర్గాలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాధాకృష్ణ, మండపేట ఎంసీ డైరెక్టర్ వాసంశెట్టి వెంకట్రావు పాల్గొన్నారు. ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు 3వ దశ కార్యక్రమాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాజకీయ సలహాదారులు జిఎస్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్జరపు రమేష్, గ్రామ వైఎస్ఆర్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోనే మొదటగా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా మెరుగు చేసుకుంటా వస్తున్నాం. ఎందుకంటే చాలా కష్టమైన పని, హాస్పిటల్స్ వైద్యం డాక్టర్లు అన్నదే అన్నిటికన్నా కష్టమైన పని. ఇంకా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క వ్యాధికి డిఫరెంట్ వ్యాధులు ఉంటాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఒక్కొక్క ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక్కొక్కటి చూసుకుంటూ అన్ని చేసుకుంటా వస్తున్నాం. ఇంకా కూడా అలాగే ఆరోగ్య ఆసరా అని పెట్టడం జరిగింది. ఆరోగ్య ఆసరా పథకంలో ఎవరికైతే ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజులు వాళ్ళు పని చేయలేకపోతే, వాళ్ళ పనిలోకి వెళ్ళలేకపోతే వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు చొప్పున వాళ్ళు మళ్ళీ పనిలోకి వెళ్లే వరకు కూడా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి, ఆరోగ్య ఆసరాలో 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిడ్నీకి డయాలిసిస్ పేషెంట్స్కి
డయాలసిస్ పేషెంట్స్ కి 10,000 రూపాయల చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా పెరాలసిస్ వచ్చి పక్షవాతం వచ్చిన వారికి, అలాగే ఇంకా కూడా కొన్ని వ్యాధులు ఉన్న వారికి అందరికీ కూడా, ఎవరైతే బెడ్ మీద ఇంటికి ఇంట్లో లేచి పని చేసుకోలేరో, లేకపోతే ప్రతి నెల ఎవరికైతే ఖర్చు ఉంటుందో ఈ వ్యాధులకి, వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెన్షన్లు ఇవ్వడానికి పెంచడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇవన్నీ చేసుకుంటా వెళ్ళాలి. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఎన్నెన్నో మార్పులు వస్తాయి. హాస్పిటల్స్ కూడా అన్ని బాగు చేస్తున్నాం. తాడిమల్లి హాస్పిటల్ కూడా 3 కోట్లు డబ్బు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా బాగు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని హాస్పిటల్స్ కూడా, అలాగే మన నిడదవోల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 7 కోట్లతో అది బాగు చేయడం జరుగుతుంది, అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. 30 పడకల హాస్పిటల్ నుంచి 50 పడకల హాస్పిటల్ చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ కానూరు హాస్పిటల్, అదేవిధంగా మరి అన్ని హాస్పిటల్స్ మన ఉండరాజు అన్ని కూడా మనం చేయడం జరుగుతుంది. తెలియపరుస్తూ ఈ కంటి వెలుగు ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని, వచ్చిన వారే కాదు ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పి అందరినీ టెస్ట్ చేయించుకుంటే తప్పేం లేదు. ఒకసారి మన కళ్ళు అందరూ ఏంటంటే 60 సంవత్సరాలు దాటాక సరే మీ అందరినీ మరొకసారి ఈ కార్యక్రమంలో అందరూ కూడా చెక్ చేయించుకోమని కోరుతూ, మరి ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, డాక్టర్స్ కి, సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి మన ఇన్ని శ్రీశైలం చేరుకున్న మల్లన్న భర్త బృందం. రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల రాజమండ్రి వారిచే ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన వైద్య సేవలు అడుగు మేడం గారు అడుగుతాను. అక్కడ ముందు వస్తుందండి మేడం గారు. ఇప్పుడు